ఇట్టకేలకు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో ఏం జరుగుతుందో వీళ్ళ రహస్య ఆగ్రహాలకు ఒక్కసారిగా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఈరోజు జనసేన పార్టీకి సంబంధించిన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదు అంటూ, అసలు ఎలా ప్రకటిస్తాడు ఆయన అంటూ పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుపట్టారు. పోటీగా రెండు స్థానాల్లో జనసేన అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్లుగా ఆయన అక్కడికక్కడే తక్షణమే ప్రకటించడం ఈ తీవ్రంగా కలకలం రేపుతోంది. ఈ క్రమంలో టీడీపీ పొత్తు ధర్మంపై పవన్ చాలా పెద్ద మాటలే మాట్లాడాడు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ప్రకటనతో చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదని, జనసేన అసంతృప్తిగా ఉందని బహిరంగంగా వ్యక్తం చేశారు పవన్. ఇక కాస్కో ఉన్నవాళ్ళు లేరు, పైగా తిట్టేదేమో అధికార పార్టీని. వీళ్ళిద్దరు కరెక్ట్ ఉన్నారా అంటే వీళ్ళల్లో వీళ్ళకే మోసం చేసే కార్యక్రమం. పవన్ పొత్తులో పవన్నే మోసం చేసిన చంద్రబాబుకు ఆఫ్టర్ ఆల్ జనం ఎంత ఆలోచన చేయండి. జనాల ముందు పెడుతున్న తన మేనిఫెస్టో ఎంతో ఆలోచన చేయండి. జనాల ముందు తాను ప్రతిసారి అవి ప్రకటిస్తున్నాను అంటూ గట్టిగా అరుస్తున్న చంద్రబాబు నాయుడు మాటల్లో అర్థాలు జెన్యునిటీ ఎంతో ఆలోచన చేయండి. పొత్తులో ఉన్న పవన్నే మోసం చేసిన చంద్రబాబుకు ఆఫ్టర్ ఆల్ జనం ఎంత? పొత్తులో ఉన్న పవన్, పార్టీలో ఉన్న అభ్యర్థులను మోసం చేసిన పవన్కు చంద్రబాబుకు ఇద్దరికి పొంతన ఏమీ లేదు. ఆయన చేశాడు తప్పు అని ఈయన ఇమీడియట్గా ఇద్దరిని ప్రకటించాడు. ఇది కరెక్టే అని ఈయన అంటున్నాడు. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో ధర్మం అంటూ ఓ కొత్త పదం వచ్చింది. పొత్తులో ఉన్నప్పుడు ధర్మం పాటించాలట, కానీ టీడీపీ అది విస్మరించి ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించిందట. ఇది పొత్తు ధర్మమే కాదు అంటూ ఇదిగో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు స్వయాన తన నోటి నుంచి చేయడం జరిగింది. ఇప్పుడు నేను కూడా ఏకపక్షంగా వాళ్ళలాగా కాదు, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నేను కూడా ఏకపక్షంగా రెండు సీట్లు ప్రకటిస్తున్నాను అంటూ రెండు సీట్లను ప్రకటించాడు. ఒకటి రాజోలు, రాజానగరంలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. చంద్రబాబుకు ఉన్నట్లే నాకు కూడా మా పార్టీలో ఒత్తిడి ఉంది. అందుకే ప్రత్యేక పరిస్థితుల్లోనే మేము ఈ రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాం, అర్థం చేసుకోండి. ఇది భిక్షమెత్తుకునే పని పవన్ చేస్తున్న దరిద్రం. ఇది వీళ్ళ ప్రజల ఇక మనం నమ్మాల్సిన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ వాడు మోసం చేశాడు అధినేత, కాబట్టి పొత్తులో ధర్మం లేదు, బొంగు లేదు, నేను కూడా ధర్మం పాటించడం అన్నట్టుగా పవన్ తన రాజానగరంలో రాజ్యోల్లో రెండు నియోజకవర్గాల్లో తన పోటీలు ఉంటాయని తను క్లియర్గా ప్రకటన చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది వీళ్ళ ధర్మం ఏంటో, ధైర్యం ఏంటో. ఓవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికి మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి, మంచి జరిగి ఉంటే మాత్రం నాతో ఉండండి, మీ బిడ్డతో ఉండండి, మీ బిడ్డ ప్రభుత్వాన్ని తీసుకురండి అంటున్న ఆయనను చూద్దామా? పొత్తులో ధర్మం లేదు, ప్రజల్లో విశ్వసనీయత లేదు, ప్రజలకు ఇచ్చే మాటలో క్లారిటీ లేదు. ఏదైనా అబద్ధాలే, ఏదైనా గెలుపు కోసం ఎంత దాకైనా దిగజారతం అన్నట్టుగా టీడీపీ జనసేన కూటమిలు మాటలు మాట్లాడుతున్నాయి. ఎన్నికలు రేపు ఎల్లుండో ఎన్నికలు వచ్చే ఈ టైంలో కూడా పొత్తులో వాళ్ళకు క్లారిటీ లేదు, పొత్తులో ధర్మమే లేదు. ఇప్పటికీ అధర్మం పాటిస్తూ ముందుకెళ్తున్న చంద్రబాబును నమ్మదామా? అధర్మంగా చంద్రబాబును కాదని పవన్ రెండు నియోజకవర్గాలను ప్రకటిస్తూ అర్థం చేసుకోండి అని బిచ్చమెత్తుతున్న ఈ పవన్ను నమ్మదామా? ఈ ఇద్దరు వెరసి పార్టీలు పైకి లేస్తే వీళ్ళకు ఓట్లేసి వీళ్ళని అధికారంలోకి తీసుకొస్తామా? ఏదేమైనా ఇదంతా కూడా దేవుడు అద్భుతంగా ముందు ముందే మనకు చూపిస్తున్న ఒక క్లియర్ కట్ విజన్. ఇలాంటి విజన్లో పడకండి, గతమే భిన్న, ఇది వద్దు మనకు అనేటట్టుగా ఇప్పుడు తాజాగా అందరి చూపు ఉంది. కలిసి ముందుకు వెళ్తేనే బలమైన నిర్మాణం చేసుకోవచ్చట పవన్ అంటున్నాడు. జనసేన నుంచి బలం ఇచ్చే వాళ్ళం అవుతాం, కానీ తీసుకునే వాళ్ళం కాలేకపోతున్నాం. ఒక మాట అంటున్నా ఇటు అన్నా కలిసే పోతాం. టీడీపీ జనసేన పొత్తులకైతే ఇబ్బంది లేదు. ఎంత దిగజారాడు పవన్ పాపం. ధర్మం పాటించకపోయినా, జనసేన అభ్యర్థులను దారుణంగా మోసం చేస్తున్నా, ఇంకా చంద్రబాబు పొత్తులోనే ఉంటాను, పొత్తులోనే పోతాను అని అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. వీధి కుక్క నన్ను ఎంత తిట్టినా భరించా, లోకేష్ ముఖ్యమంత్రి పదవిపై మాట్లాడినా మౌనంగా ఉన్నా, టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించడం పొత్తు ధర్మం ఎంతమాత్రం కాదు. అభ్యర్థుల ప్రకటనతో జనసేనలో చాలా తీవ్రమైన ఆందోళన చెలరేగింది. దీనిపై నన్ను అడిగిన మా పార్టీ నేతలకు నా క్షమాపణలు. సిగ్గు వదులు నీవు, అంతకు మించి ఇంకేముంటుంది? పార్టీకి సంబంధించిన వాళ్లకు సొంత పార్టీ వాళ్ళకే క్షమాపణ చెప్పుకునే స్థాయిలో ఒక అధినేత ఉంటే
పొత్తులో ఉన్న అధినేతను కాదని తన స్వలాభం కోసం అభ్యర్థులను ప్రకటించిన అధినేత మరో చంద్రబాబు. ఈ ఇద్దరి వ్యక్తులను ప్రజలు ఎందుకు నమ్మాలి? అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి నుంచి చెబుతున్నట్టే వీళ్ళు దొంగలు, వీళ్ళు లంగలు అంటున్నది ఇందుకే కదా. గడిచిన 5 ఏళ్ల నుంచి ప్రజలకు వీళ్ళు ప్రతిపక్ష హోదాలో చేసిందేమీ లేక ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందరినీ పోగేసుకొని తీవ్రమైన ఆరోపణలు చేస్తూ, తీవ్రమైన గందరగోళాలు చేస్తూ, ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తూ ముందుకెళ్తున్న చంద్రబాబు పవన్ను ప్రజలు ఎందుకు నమ్మాలి? గత 5 ఏళ్లలో జనసేన సమర్థవంతంగా ఎక్కడ పనిచేసింది అసలు? ఈ 5 ఏళ్ల పోరాటంలో 2024కు రాజకీయ బలం అంటూ మాట్లాడుతున్న పవన్కు అసలు పొలిటికల్గా ఏదైనా స్ట్రాటజీస్ ఉన్నాయా? విలువలున్నాయా? సొంత క్యాడర్ని అవమానించేస్తున్నాం పక్కకు ఉన్న అధినేత వల్ల, సొంత క్యాడర్ను అయోమయం గురి చేస్తున్నాం. పార్టీని నమ్ముకొని జెండా మోసిన కార్యకర్తలకే అన్యాయం జరుగుతున్న పార్టీ అధినేత రాష్ట్రంగా మొత్తాన్ని ఏం చేస్తాడు రాష్ట్రం ఆయన చేతిలో పెడితే? దుర్మార్గమైన ఆలోచనలు కలిగిన ఈ ఇద్దరు వ్యక్తులకు దూరంగా ఉండండి మిత్రులారా. జనసేన పార్టీకి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ అసలు ఏమాత్రం చోటే లేదు అనేది ఇందుకే. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.